బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కూరకంటి చందర్ పిలుపునిచ్చారు. అంతర్గం మండలం ఎల్లంపల్లి గ్రామంలో 8.80 లక్షల డిఎంఎఫ్టి నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులను ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లెలన్నీ పచ్చదనంతో వెల్లి వీర్సే విధంగా పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించాలని మహాసంకల్పంతో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని చందర్ అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు లేకుండా జీవించేందుకు సమస్యలు పరిష్కారం జరిగేలా గొప్ప సంకల్పంతో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని విధాలుగా నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పల్లెల్లో వ్యవసాయ దిగుబడులు పెరిగి గిట్టుబాటు ధర కల్పించడంతో రైతులు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన జిల్లాలు మండలాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువచ్చారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికి దిక్సూచిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని అస్తిత్వపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలందరూ సరైన సమయంలో మద్దతునివ్వాలని కోరారు. మనము గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేక ఇబ్బంది అవుతున్న సందర్భంగా 10 లక్షల రూపాయలతోని మొట్టమొదటిగా ఈ యొక్క భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా శుభ పరిణామం. ఇంకా దీనికి కావాల్సినటువంటి నిధులను ఎంతైనా కూడా వెచ్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పల్లెలల్లో రైతులందరూ కూడా చాలా సంతోషంగా వచ్చేటువంటి పంట దిగుబడితోని మా ఊర్లోనే మాకు వరిధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సరైనటువంటి గిట్టుబాటు ధర ప్రభుత్వమే ఇస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము మర్చిపోమని రైతన్నలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. అనేక మంది అవాకులు చెవాకులు అనేక ఆరోపణలు చేసిండు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీనిని చూసి ఓర్వలేనటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని అణగదొక్కాలని తెలంగాణ పరిపాలనను విచ్ఛిన్నం చేయాలని మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో చీలిక తేవాలని ఒక కుట్టకు శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ యువకులందరూ గమనించాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. ఆకుపచ్చగా ఉన్నటువంటి తెలంగాణను విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఇక్కడ చొరబడి గొప్పగా పరిపాలన సాగుతున్నటువంటి యొక్క తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తున్న మన ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని అనేక అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. మన కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు కేసీఆర్ గారు. గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత మనకు పక్కా భవనాలు ఏర్పడితే గ్రామ పంచాయతీ కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోటన్ని ఏర్పాటు చేసినారు. ఈరోజు భారతదేశం లోపల ప్రపంచం లోపల మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నది. కేంద్ర ప్రభుత్వం మేము వడ్లు కొనము అని చెప్పితే మీరు కొనకుంటే వడ్లు కొనకుంటే మేము పంటలు వేపిస్తామని మా రైతులు
మేము వేరే పండ్లు వండించమని కూరగాయల తోటి వరి పండ్ల తోటి మన కేసారి అలా వండిస్తే తమిళనాడు కర్ణాటక మొత్తం మాకు ఈ తెలంగాణ బియ్యం వండమని ఈ రోజు మనకు ఆర్డర్లు వస్తున్నాయి తెలంగాణ వ్యాపారం ఎందుకు పండగ దండగానే అన్నోళ్ళు ఈ రోజు మన ఆర్డర్లు మధ్యప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర కూడా మన బియ్యం పంపిణీకి మన సీఎస్ గారికి అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇతర రాష్ట్రాలు కూడా కొనుతందుకు ముందుకు వస్తున్నాయి పంటల కార బండారంగా మన ప్రభుత్వాన్ని మన తెలంగాణ ఏర్పాటు చేసిన కేసీఆర్ కు ధన్యవాదాలు ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ గుమ్మల రవీందర్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ వైస్ ఎంపీపీ మట్టలక్ష్మి మహేందర్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు బాదరవేణి స్వామి బండారి ప్రవీణ్ మేరుగు పోషం ధర్మాజి కృష్ణ తుంగిపిండి సతీష్ ధారవేణి సంతోష్ పెరమాళ్ల శశికుమార్ గుమ్మల గోపి తహసీల్దార్ కె వేణుగోపాల్ ఎంపీడీఓ బ్యూక్యా యాదగిరి నాయక్ కార్యదర్శి అమూల్య పార్టీ మండల అధ్యక్షుడు బానోతో తిరుపతి నాయక్ జిల్లా కోఆప్షన్ సభ్యులు మారవండ్ల దివాకర్ నాయకులు కొలిపాక మధుకర్ రెడ్డి ఎల్క కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.